పరిస్థితి అందుబాటు లేకుండా లేనివాడికి పోనివాడికి మొత్తానికి డబ్బులేసి కేంద్రం పంపించిన డబ్బులు కూడా అరాచకంగా వాడేసి ఇక్కడ అయ్యలేవని మళ్ళీ ఇప్పుడు ఈ 3 నెలల లోపల ఎలక్షన్ వస్తుందని చెప్పి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రన్న పాలన బాగుందా జగనన్న పాలన బాగుందా? మాకు చంద్రన్న పాలనే బాగుందండి. నవరత్న పథకాలు ఉన్నాయి కదా, డమ్మీ పథకాలా? అంత డమ్మీ అయ్యి డమ్మీ పథకాలే, ఒక్కటి కూడా లేదు. బటన్ వచ్చాడు అనుకో కొంతమందికే పడుతుంది, కొంతమందికి అసలు పడదు. కారణం ఏంది, ఒకటి వచ్చిన తర్వాత 10 వస్తాయి, అన్నీ రావాలి కదా, అందువల్ల పరిస్థితి బాగలేదు. చాలామంది చాలామంది అదేవిధంగా ఉండరు. ఇప్పుడు ఆడదాకా ఎందుకండి, మందు ఇక్కడుంది, మీరు బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమో చూసుకున్నాక ఇక్కడ దాకా మందు అమ్ముతానే ఉంటాడు. ఈది నేను లోపలికి, నేను ఇక్కడ కూర్చుంటే లోపలికి రా. నేను ఎక్కడికి, మా ఈ కాలనీ కాదు, ఇది బల్జిపాలెం, నేను లోపలికి రా నేను. కానీ ఈ రోడ్డు మీద ఇష్టానుసారం అయిపోతుందిగా, పుస్తకాలు మాల అర్జున వాడదాకాను. అలాంటప్పుడు ఏందంటావు, పోలీసు వాళ్ళు వస్తే ఏమైనా పట్టుకుంటున్నారా? లేదు. పోలీసులు కూడా అరాచకంగా, వాళ్ళ కంపెనీ కాబట్టి జరుగుతూ ఉంది. అది సంగతి. దండగే వాళ్ళకి, దేనికి వాళ్ళకి, ఏ పని చేస్తున్నారు చెప్పు. కాకుండా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారనే, ఇంటికి ఉంటే డబ్బులు తెచ్చుకోలేరా? ఊరినే వచ్చే డబ్బులు ఎక్కడికైనా ఒక ఆఫీస్ పెట్టుకుంటే ఆఫీసులో వచ్చి ఇస్తారు కదా, వాళ్ళు ఇస్తారు కదండి. ఈ జీతాలు ఎందుకు, ఈ ఊళ్ళో 10 మంది ఉన్నారు, 10 మందికి ఎంత జీతం? ఇప్పుడు 5,000 అనుకో, ఇంకా పెంచుతానంటున్నాడు అనుకో, అయితే 50,000 ఎందుకు పెట్టాలా? ఈ 50,000 దేనికో దానికి ఉపయోగించుకుంటే సరిపోద్ది కదా. ఏమొస్తాయండి, 60-70 లోపలే, అంత అంతవరకే. బాగుంది, బ్రహ్మాండంగా తిరుగుబాటు అవుతుంది, జనం సందు లేదు. అందులో రమణారెడ్డి, ఈయన శ్రీధర్ రెడ్డి, ఈ మన సోమోహన్ రెడ్డి, వీళ్ళందరూ 50 మంది కూడా చాలా కాలు పడి అల్లూరు, ఓపూరు, ఇసుకపల్లి, ఈ మొత్తం ఊళ్ళు మొత్తం తిరిగారు కదా. జనసేన పార్టీ రెండు కలిసి పోటీ చేస్తే వైసీపీ ఓడిపోద్దా ఖచ్చితంగా? అంటే ఓడిపోక ఏముంది, అయితే తప్పకుండా ఓడిపోద్ది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్తారంటే, మన ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ వేరే ప్రైవేట్ సంస్థలు కమ్మేస్తుంది, వాళ్ళు ఇంకా భవిష్యత్తులో మన అకౌంట్లోకి డబ్బులు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. మీరే ఒకసారి అరాచకం, దానికి సరైన సెక్షన్ ఆఫీసర్ ఎవరు లేడు, దాన్ని ఖండించేవాడు లేడు. పోలీసు ఏం చేస్తుంది? ఇప్పుడు అమ్మారోలు వదిలేండి, ఆడ కూర్చో ఉన్నారు. పోలీసు ఆడ జరిగితే ఆడికి రావాలన్నా పర్లేదు, అది ఏం చేస్తున్నారు? ఐదు స్థానాలు నిలబెడుతున్నాడా? గెలవగలడు, ఎందువల్లంటే అభిప్రాయం ఉంది, ప్రేమ పవన్ కళ్యాణ్ మీద, దానివల్ల కొంతమంది. ఒకవేళ వైసీపీ, టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి గెలిచినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి? ఏదైనా పదవి, మంత్రి పదవులు ఇవ్వచ్చు. నా ఉద్దేశం అదే, మంత్రి పదవి ఇవ్వచ్చు. 2024 ఖచ్చితంగా ఎవరికి వెళ్ళవచ్చు? టీడీపీ కలిసి.